సరిదేవ్ గారండి ఇక్కడ లేరండి నేను ఆవిడ కోసం వెయిట్ చేస్తున్నా అలాగే ఓకే 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 పండయ్య సరితదేవ్ గారా తెలీదండి అరే మాటల్లోనే వచ్చేసారే రండి రండి మీకు 100 ఏళ్ళు ఆయుష్ నా కోసం వెయిట్ చేస్తున్నారా సారీ అండి పాత పరిచయం కలుసుకుందామని ఓహో అలాగా రే కొండ ఏమిట్రా ఇదంతా పూచి బావుచే వెళ్ళు అదే రాలేదండి చూడండి ఎంత అసహ్యంగా ఉందో ఎంతసేపు రండి ఫంక్షన్ అయిన దగ్గర నుంచి మీ అభిమానుల గేట్ దగ్గరే పడిగబులు వస్తున్నారు మీ తిరుగు ప్రయాణానికి టికెట్ బుక్ చేయాలి కొండ ఇక్కడే ఉంటాడు మీకు కావాల్సిన చూస్తాడు నేను వస్తానండి బంగారం సీతామలచిమంతి శ్రీలక్ష్మవతారం
మేడల్లో ఉండే సరితాదేవి గారికి ఈ పెంకుటిల్లలా గుర్తొచ్చిందబ్బా. అదేవిటమ్మా మీరు ఆ పేరు పెట్టే పిలుస్తారు? నేను మీకు ఎప్పుడూ సీతాలి. అలా పిలవడానికి ఇప్పుడు నోరు రావద్దు. ఇప్పుడు మీరెంతో గొప్పవారు, పెద్దవారు. ఆ మా ఇంట్లో సోఫాలు కుర్చీలు లేవు, దీని మీద ఇలా కూర్చోగలరా? అదేవిటమ్మా. బాబు నిద్రపోయాడమ్మా, లేదు సంగీతం క్లాస్కి వెళ్ళాడు. కొండయ్య ఇంట్లో లేడమ్మా? లేడు. బాబు చాలా బాగా పాడతాడమ్మా. ఏదోనండి గాలిపాట, కొంచెం మంచి నీళ్ళు ఇస్తారా? తొందరగా రావే, ఆ కడు చూసావే ఎంత బాగుంది, పడిపోతావి. పక్కన సినిమాలు ఎంత బాగా చేస్తుందనుకున్నావు? నువ్వు చూసావా? వాళ్ళందరూ వచ్చింది మీకోసమే. అరే నేను మా ఇంటికి వచ్చానండి మీకోసమే. బాబు నీకోసం కొత్త లాగు చొక్క తీసుకొచ్చాను చూడు. అబ్బే వద్దండి. పర్వాలేదు తీసుకోమ్మా, ఇది నీకోసం, ఇది మీ అమ్మగారి కోసం, ఇది ఇవన్నీ మీకే. థ్యాంక్స్ అండి. బాబు నువ్వు నాతో పాటు మా ఊరు వస్తావా? అక్కడ నిన్ను పెద్ద పెద్ద మ్యూజిక్ డైరెక్టర్లు పరిచయం చేస్తాను. నీ చేత సినిమాలో పాడించి పెద్దవాడిని చేస్తాను. నీ పాటలు, పేరు రికార్డుల్లో, రేడియోల్లో అన్నిట్లో మారిమోగిపోతాయి. వస్తావా? ఓ వద్దులేండి, వాడినైనా మాకు దక్కనివ్వండి. బాబు నువ్వెళ్ళి స్నానం చేయి. వెళ్ళొస్తానండి, కొంచెం ఉండమ్మా. హలో రిష్ కుమార్ ఈరింగ్. సరితా గారు పంత నుంచి వచ్చేసారయ్యా. సింహాద్రి, సింహాద్రి, ఇది రాసుకోవ బాగుంటుంది. నీకు తాతయ్యని పిలవడం ఇట్లా లేకపోతే నోరు మూసుకో. పంతే గారు పెద్దోడు పేరెట్టి పిలిచి ఆయిచ్చోడు అయిపోతే తెలిసిందా? నీకు తెలవదులేయ్యా, అది ఇంగ్లీష్ లిపిస్టిక్. లిపిస్టిక్ అంటే ఏంటి? పెదాలకి రాసుకునే రంగు బిల్ల. ఇట్లా ఒంటి మీద గుండ లేకుండా తిరుగుతా ఉంటే నీకు పెదాలు ఎవరు చూస్తాడే? సిగ్గు లేకపోతే సరే పాలపడకే. ఏంటి అంతా బచ్చా కొట్టా? అదే రా, బయలుదేరి సినిమాకి వెళ్దాం. ఏందా ఆఫ్ఘన్గా టిఫిని కోసం వెళ్ళాడు, ఇప్పుడే రావడం? అది కదండి, కారు మధ్యలో ట్రబుల్ ఇస్తాను. ఏంది టిఫిని కోసం కారు వేసుకెళ్ళావన్నమాట? పెట్రోల్ ని బాబుగారు సంభాషణ ఉందా? ఇదిగో రేపు ట్యాలెంజ్ ఇంటి పనులకు అది సైకిల్ వేసుకెళ్ళు, లేకపోతే బస్సు మీద పో. అది లోపలంటే కారు రెడీ చేయమే, సినిమాకి వెళ్ళాలా. హలో సినిమా కారు అచ్చొచ్చింది, అచ్చొచ్చింది అని ఇదే పట్టుకెళ్ళాలి. ఏందా ఏమైంది? నువ్వు వచ్చింది కా నుంచి కార్ రిపేర్, కార్ రిపేర్ అంటావు? మీకోసం కాదండి, సత్యదేవ్ గారి కోసం. వాట్ వాట్? ఎస్ సార్, ఐ కేమ్ టు మిస్ సత్యదేవ్ సార్. నో నో గో గో. వాట్ ఇస్ దిస్ సార్? హియర్ సార్, సడ్ ఇన్వైటెడ్ మీ టు కమ్ ఇన్ సార్. ఐ కేమ్ ఆల్ ది వే ఆన్ ఎన్ ఇన్విటేషన్ సార్. వాట్? బిగ్ బిగ్ ఇంగ్లీష్? బస్ బస్. ఏంటంటున్నాడు? ఏమన్నా మామూలు కథ, రైల్లో ఆడు జేబు కొట్టేసి అంట డబ్బులు కావాలంటున్నాడు. అదే పెద్ద గొప్పగా ఇంగ్లీష్ లో చెప్తున్నాడు. మాల్స్ రోటాక్. ఇంగ్లీష్ రాదన్నా తెలీదండి, అన్ని తప్పు చెప్తున్నారు. ఇంగ్లీష్ గుడ్. ఏమండి ఏమండి, కొన్ని మీకు తెలియదు అర్థమైతే చెప్తానండి. పుణ్య కోటి వీడిక రూపాయి పంపోయా? అది కాదండి. అబ్బా మరి క్యూ క్యూ గో గో. ఇదిగో బాబు, నేను డబ్బు కోసం రాలేదండి. మరండి, నేను బాగా పాడతానండి, పోటీలో ఫస్ట్ ప్రైజ్ కూడా వచ్చానండి. సరితాదేవ్ గారు నాకు బొమ్మటి ఇవ్వడానికే మా ఊరు వచ్చారండి. ఇది కొంచెం పట్టుకోండి. సరితాదేవ్ గారు నాకు బొమ్మటి ఇచ్చినప్పుడు ఫోటో చూడండి, ఇదేమో నేను, ఇదేమో ఆవిడ. రికార్డు కూడా ఇప్పిస్తా అన్నారండి. మా అమ్మ అండి. మీ పేరేంటి బాబు? మా అమ్మ కుట్టి సాగస్తు అండి, 16 మంది దేవుల పేరు కలిపి పెట్టింది. వీర అంత లక్ష్మీ సత్యనారాయణ అని. అయితే మీ తాతగారి పేరు పెట్టిందన్నమాట. మా అమ్మ మీకు తెలుసా అండి? అయితే మా అమ్మతో ఇక్కడికి వచ్చారని చెప్పకండి.
పార్టీ వచ్చేసానండి. పార్టీ వచ్చావా? అవునండి. సత్తదేవ్ గారు ఏమో నన్ను సినిమాలో పాడిస్తాన్నారు. ఇదేమో మామకి ఇష్టం లేదు. మరి ఏం చేయని చెప్పండి. నమస్కారం అండి. అరే నువ్వా? ఎప్పుడొచ్చావు బాబు? ఇప్పుడేనండి. పద సత్య సంగతి ఏమని తెలిసిందా? బళ్ళో పిల్లలందరిని అడిగాను, వాళ్ళెవరికీ తెలియదన్నారు. అసలు నిన్న బళ్ళోకి రాలేదంట. కాళ్ళు కొడుకు భోజనం చేద్దామండి. గాంధీ స్కూల్ పిల్లలు హాస్టల్ లేకుండా సొత్తానికి వెళ్ళారని తెలిసింది. ఒకవేళ ఆల్తో వెళ్ళారేమో, కనుక్కొచ్చేస్తాను. అబ్బా ఎంతసేపు అమ్మ బతిమాలించుకోవడం, తొందరగా పాడు. అబ్బా ఉండండి, పదే పదే పాడుతున్న పాట మీరు వినేశారు కదండి. వినేశాను. అసలు మీకు చిన్న పాట కావాలా పెద్ద పాట కావాలా? పెద్ద పాట కావాలి. మంచి పాట ఒకటి ఉందిలేండి, అయితే కొంచెం కష్టం. అలలు కదిలిన పాటే, ఆకు మెదిలిన పాటే, కలలు చెదిరిన పాటే, కలత చెందిన పాటే, ఏ పాటని పాడను బ్రతుకి పాటైన పసి వాడను, ఏ పాటని పాడను బ్రతుకి పాటైన పసి వాడను, ఏ పాటని పాడను. Thank you.
पाटनी